నిర్గమాకాండం 23వ అధ్యాయం. ఆరో వచనం, వాడు దరిద్రు కావడానికి వాడు పూర్వీకులలో చేసిన పొరపాట్ల వలన ఆ దరిద్రం అనేది చుట్టుకుంటుంది కొన్ని తరాలు. ఈ మధ్యలో ఎవరో ఒకరు లేవాలి, లేచిన తర్వాత నాలుగు రాళ్ళు సంపాదించాలి, అక్కడి నుంచి ఆ తరం బాగుంటుంది ఫైనాన్షియల్గా. కనుక ఇలాంటి దరిద్రులు అన్యాయం అయిపోయారు కనుక న్యాయం విడిచి తీర్పు తీర్చకూడదు. న్యాయాన్ని విడిచిపెట్టుకోండి, ధర్మాన్ని విడిచిపెట్టుకోండి. 7, అబద్ధమునకు దూరముగా ఉండము అన్నాడు. అబద్ధమునకు దూరముగా ఉండము. చూసారా, ఇది అబద్ధం అనేది సాతాను కదండి మొట్టమొదట, వాడు అబద్ధికుడును అనేది. వాడి దొంగయు అనలేదు ప్రత్యేకంగా. యేసుక్రీస్తు నోట వచ్చిన మాటలో వాడు దొంగయు అనలేదు, అబద్ధికుడును. అబద్ధమునకు జనకుడు, వ్యభిచారానికి జనకుడు, మోసాలకు జనకుడు, వాటి గురించి మాట్లాడటం లేదు, అవన్నీ కామన్. కానీ అబద్ధం ఆడటంలో మాత్రం వాడు, ఈరోజు ప్రపంచాన్ని 800 కోట్ల మంది వాడి చెప్పు జాతుల్లోకి వెళ్ళిపోయారంటే ఏమంటే, మనం ఎంత చెప్తే మాత్రం ఎవరైనా వింటారా అండి? అబద్ధాన్ని నమ్మినంత వేగంగా నిజాన్ని నమ్మరండి. అయ్యా నేను ఏ తప్పు చేయలేదయ్యా అని అన్నా, మీరు నువ్వు తప్పు చేసావో లేదో నీ చేత ఎలా చెప్పించాలో మాకు తెలుసని కొడతారండి పోలీసులు. ఇలా చాలామంది అమాయకులను కొడతారు, ఏ తప్పు చేయని వారిని దెబ్బలు కొడతారు. చాలా పాపం ఉండదు. అలానే తప్పు చేసిన వాళ్ళు అబద్ధం ఆడతారు, మేము చేయలేదని. వాళ్ళు కూడా ఏం తక్కువ వాళ్ళు కాదు, నేరస్తులు దేనికైనా రెడీ. అబద్ధమునకు దూరముగా ఉండము, దూరంగా ఉండము అనే మాట బైబిల్లో ఒక చోట ప్రయోగించబడింది, అని గుర్తుందా మీకు? అది జారత్వమునకు దూరముగా పారిపోడి. జారత్వం ఒక స్త్రీ స్త్రీని కలిసిన, ఒక పురుషుడు పురుషుడిని కలిసిన, మనుషులు జంతువులు కలిసిన, జంతువులు మనుషులతో కలిసిన, యూనివర్సల్ సిస్టమ్ తప్పు చేస్తే తప్పు జరుగుతుంది సిస్టంలోనే. అందుకే భయంకరమైన తీవ్రమైన వైరస్లు పుడుతున్నాయి ఈరోజు, క్రిములు, రోగ క్రిములు. జారత్వానికి దూరంగా వెళ్ళిపోండి అంటే అర్థమేంటి? మీరు చాలా హాయిగా కూడుతారు ఒకరినొకరు. ఆ కూడుకోవటం అనేది మీకు చాలా ప్రమాదం అని చెప్తున్నాడు దేవుడు, చాలా ప్రమాదం. మొదటి కొరింది 6వ అధ్యాయం 18వ వచనం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 18వ వచనం, జారత్వమునకు దూరముగా పారిపోండి. దూరంగా పారిపోండి, 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 పారిపోండి. మనుషుడు
మనిషి చేసే ప్రతి పాపం దేహమునకు వెలుపల ఉన్నది గాని నీ శరీరానికి బయట ఉంది కానీ జారత్వము చేయువాడు జారత్వము చేసేవాడు తన సొంత శరీరమునకు హానికరముగా పాపం దేవుడు కట్టిన ఈ దేహాన్ని నమ్మి దేవుడు నీకు ఇస్తే నువ్వు దానికి హాని చేస్తున్నావు అంటున్నాడు హాని నిజంగా అండి ఎయిడ్స్ పుట్టిన తర్వాత ఎయిడ్స్ పుట్టిన తర్వాత దానికి మందులు లేవండి చచ్చిపోవటం దీనివల్ల ఈ జారత్వం వల్ల వస్తుంది అది ఇలా ఎన్నో వైరస్లు పుట్టాయండి అది మళ్ళా వాళ్ళ పిల్లలకి వాళ్ళ పిల్లలకి 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 ఇలాగా అది వ్యాపిస్తూ వెళ్ళిపోతుంటది ఏదైనా రక్తంలోకి వెళ్ళిపోద్దండి అది ప్రమాదం బ్లడ్ నీకు షుగర్ ఉన్నా బీపీ ఉన్నా ఫీవర్ ఉన్నా టీబీ ఉన్నా కరోనా ఉన్నా ప్రపంచంలో ఏ రోగం ఉన్నా బ్లడ్ అందుకే టెస్ట్ చేస్తారు వాళ్ళు బ్లడ్ టెస్ట్ ఆ రక్తంలోకి వెళ్ళిపోతుంది అది రక్తంలోకి వెళ్ళిపోవడం వలన నడినెత్తు నుండి అరికాళ్ళ వరకు ఉన్న రక్తనాళాల్లో ప్రవహిస్తూ ఉంటుంది ఆ రోగ క్రిమి కూడా చాలా జాగ్రత్తగా ఉండాలండి శరీరాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి దేవుడు కదా మనకి ఇచ్చాడు ఈ శరీరాన్ని కొంతకాలానికి ఇది సిస్టమ్ నిద్రావస్థకు వస్తుంది ఈ బాడీ దేవుడు చేసిన ఈ దేహం ఎంతకాలం ఇచ్చాడు ఆయుష్కాలం మనుషుని ఆయుష్కాలము 70 ఏండ్లు అధిక బలం ఉన్న ఎడల 80 సంవత్సరములు దేవుడిచ్చిన ఆయుష్కాలం 70 ఏమిటి 80 బతికేస్తున్నారు 90 బతిక ఎవరోనండి అది అందరూ కాదు అందుకే వాళ్ళ గురించి రాస్తుంటారు యూట్యూబ్లో కానీ పేపర్లో కానీ అందరూ కారు టోటల్గా జనం ఈ మధ్యకాలంలో వచ్చిన న్యూస్ ఏంటంటే 50 ఏళ్ళకే చచ్చిపోతున్నారు అందరూ ఆయుష్కాలం తగ్గిపోయిందట మానవ ఆయుష్కాలం ప్రపంచవ్యాప్తంగా 50 ఏళ్ళకి దాటడం లేదట చచ్చిపోతున్నారట మీ వాడకం అండి 24 గంటలు టీవీ ఆన్ చేస్తుంటే తొందరగా పోద్ది 24 గంటలు ఏసీ ఆన్లో ఉంటే తొందరగా పోద్ది దానికి కొంచెం విశ్రాంతి ఇవ్వండి దానికి కూడా మిషన్ కదా అది వేడికిపోద్ది నీ గదిలోకి మాత్రం చల్లదనం వస్తుంది ఏసీలో కానీ దాని యూనిట్ బయట ఎండలో ఉంది భయంకరమైన ఎండ బయట అంత ఎండనది తట్టుకుంటూ నీకు చల్లదనాన్ని లోపలికి పంపుతుంది కనుక దాన్ని కొంచెం ముద్దకదారి మనం ఎక్కువ స్పీడ్ పెట్టేసుకోవటం కొనుక్కున్నాం కదా వారంటీ ఉంది కదా అని మాటి మాటికి దాన్ని ఆపకుండా వాడడం ఇవన్నీ కూడా దానివల్ల డ్యామేజ్ అయిపోతాయి ఇవన్నీ తొందరగా పోతాయన్నీ అలాగే మానవ దేహాన్ని దేవుడు చేసిచ్చి 70 ఏళ్ళు అయ్యా దీనికి వారంటీ అప్పుడే నా శరీరం వారంటీ దాటిపోయి 3 సంవత్సరాలు ఎక్కువయ్యాయి దేవుడిచ్చిన వారంటీ దాటిపోయింది
డెబ్బై ఏడు దాటిపోయాయి. మరి ఇక్కడి నుంచి దీన్ని ఎలా వాడాలి నేను? బైబుల్ తెలిసిన వాడు జాగ్రత్తగా వాడుకుంటాడు దాన్ని. తినే దగ్గర కానీ, త్రాగే దగ్గర కానీ, పనిచేసే దగ్గర కానీ, మాట్లాడే దగ్గర కానీ, వినే దగ్గర కానీ, నడిచే దగ్గర కానీ, అవయవాలు వాటి పనికి మించిన పని వాటికి మనం ఇవ్వకూడదు. నాకు బలం ఉంది కదా అని బరువులు ఎత్తేకు, కండల్లో బలం ఉందనుకుంటావా? గుండె తట్టుకోవాలి కదా, కండలలో బలం ఉందో నీకు? గుండె తట్టుకోవాలి, రక్త ప్రసరణ జరగాలి, ఆక్సిజన్ ప్రాణవాయువు లోపలికి వెళ్తుండాలి అని పీల్చుతున్నప్పుడు నువ్వు ఇష్టం వచ్చినట్టు ఎత్తేసావు అనుకో, గుండె ఆగిపోద్ది. కనుక లోపల ఎన్నో అవయవాలు ఉన్నాయి. ఎక్కువ మంది మగపిల్లలకు చెప్తాను, మోటార్ సైకిల్ మీద వెళ్ళేటప్పుడు కాళ్ళ తిప్పేసి వెనక్కి వేటాళ్ళు, బండి మీద విపరీతమైన వేగంతో వెళ్ళటాలు, బళ్ళును చిత్ర విచిత్రంగా నువ్వు ఒక పెద్ద ఆటగాడు అని అందరూ చూసి మెచ్చుకోవాలని వేగంగా వెళ్తావా? చాలా సున్నితంగా వెళ్ళండి. బండి ఇచ్చింది నీ కాళ్ళు అరిగిపోకుండా, నీ శరీరం అలసిపోకుండా, అది గుర్తుంచుకో. అంతేగాని సర్కస్లో ఫీడ్స్ చేసినట్టు చేయకూడదు. అలా చాలామంది పోయారు. కనుక శరీరాన్ని జాగ్రత్తగా వాడుకోండి. ఏది పడితే తినేయకండి. ఎందుకు ఎన్నోసార్లు మీకు ఆరోగ్య సూత్రాలు చెప్తూనే ఉంటాను. ఉంది కదా అని ప్రతిపూట మాంసాలు తినకండి, ప్రతిపూట చేపలు తినకండి, అన్నీ తినండి. ఆ ఒక్కటే దేవుడు పెట్టలేదు. మీకు తినటానికి అనేక రకాలైన ఆకుకూరలు పెట్టాడు, అనేక రకమైన కాయగూరలు పెట్టాడు, అనేక రకమైన మాంసకూరలు పెట్టాడు, పక్షికూరలు పెట్టాడు. ఇవన్నీ కూడా శరీరానికి అవసరం. మీ శరీరానికి అవసరమైనదంతా కూడా ప్రకృతిలో దేవుడు పెట్టాడు. ఆ పెట్టినది మీరు తీసుకుంటే, జాగ్రత్తగా వాడుకుంటే మీ వారంటీ 70 ఇయర్స్, మీరు బ్రతుకు కాలం 70 ఏళ్ళు. రోజుకి మటన్ తెచ్చుకుని తినేద్దాం. ఇప్పుడు తట్టుకుంటుంది నీ బాడీ, కొన్ని రోజుల తర్వాత అది పనిచేయటం మానేస్తుంది. అప్పుడు నువ్వు 200 కేజీ పెట్టి కొనుక్కొని తిన్నదానికి 200 లక్షలు ఇచ్చినా నీకు ఆ రోగం, ఆ జబ్బు పోదు. అందుకే ఎప్పుడు కూడా కంట్రోల్ చేసుకోవాలి. జారత్వానికి దూరంగా వెళ్ళిపోండి, మీ శరీరాలను దూరంగా, అందులో తప్పులు చేయకండి. అలాగే అబద్ధం గురించి కూడా అదే పదాన్ని ప్రయోగించాడు. అబద్ధం ఎంత ప్రమాదకరమైంది, అబద్ధమునకు దూరముగా ఉండుము. అబద్ధానికి దూరముగా ఉండుము. మనం చదువుకున్నాం కీర్తన 15:3. కీర్తన 15:3లో చదువుకున్నాం మనం అది. లేని వార్త పుట్టింపకూడదు అన్న దగ్గర అబద్ధం కదా అది.
అట్టివాడు నాలుకతో కొండములాడడు తన చెలికానికి కీడు చేయడు తన పొరుగువాని మీద నింద మోపడు తన పొరుగువాని మీద నింద మోపడు అంటే అబద్ధం ఆడకూడదు అని అర్థం చాలా ఈజీగా అబద్ధాలు ఆడతాం కదండి అబద్ధాలు వెన్నతో పెట్టిన విద్య చిన్నప్పటి నుంచి అబద్ధాలు ఆడేయడం మొదలెట్టేస్తుంటాం పుట్టినప్పటి నుంచే మనం ఆ రకంగా తయారైపోతాం అబద్ధాలు ఆడడం నిరపరాధి నిరపరాధినైనను నీతిమంతునినైనను చంపకూడదు నిరపరాధినైనను నీతిమంతునైనను చంపకూడదు ఏదో కోర్టులో ఒక భాష ఉంటుందండి వంద మంది దోషులు తప్పించుకున్న వంద మంది నేరస్తులు తప్పించుకుపోయిన ఒక నిరపరాధి మాత్రం శిక్షింపకూడదు అంటాడు అంటే ఎంత ఘోరమైన తప్పు చూడండి ఒక మంచివాడిని చంపేయటం వల్ల ఒక నిరపరాధిని ఒక నీతిమంతుని చంపేయటం వల్ల యేసును చంపేసింది లోకం నిరపరాధి ఆయన ఏ తప్పు చేయలేదు ఆయన నిరపరాధినైనను నీతిమంతునైనను చంపకూడదు కొట్టొచ్చా కొట్టకూడదు తిట్టొచ్చా తిట్టకూడదు అనొచ్చా ఏమైనా అనకూడదు ఎందుకండి అనాలి ఎప్పుడూ మన నోరు నిశ్శబ్దంగా ఉండాలి కొంతమంది మాటలు మాట మాటల నోరు విప్పారంటే మాటలు అంటే వాళ్ళు కొంతమంది మీకు తెలుసు మీకు పరిచయం ఉంటుంది రుద్రబాబు ఇప్పుడు మనకు కానీ తగులుకున్నాడంటే వదలడానికి తప్పించుకెళ్ళిపోతారు ఓ మాటలు మాటలు ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ విపరీతంగా మాట్లాడతారండి విస్తారమైన మాటలలో దోషం ఉండక మానదు అన్నాడు ఎక్కువ మాట్లాడారనుకోండి తప్పులు వచ్చేస్తాయి రెండు మాటలు ఆడు చాలు ఎక్కువ మాట్లాడకూడదండి నిరపరాధినైనను నీతిమంతునైనను చంపకూడదు ఏమి అనకూడదు నేను దుష్టుని నిర్దోషినిగా ఎంచను దేవుడు అంటున్నాడు దుష్టుడైన వాడిని ఇతడు నిర్దోషి అని నేను తీర్పు చెప్పను విడిచిపెట్టను నేను లంచం తీసుకొని ఈరోజు న్యాయ వ్యవస్థలో లంచాలు తీసుకొని ఎందరో నేరస్తుల్ని విడిచిపెడతారు అప్పుడప్పుడు అంటారు కదండి డబ్బున్న వాళ్ళకి చట్టం వాళ్ళకి చుట్టము అంటారు ఒక 10 హత్యలు చేసి పెట్టొచ్చేమో కానీ దేవుడు మాత్రం మనం అనుకుంటాం చట్టం వదిలేసింది ఇతనికి ఇతను ఎవరేం చేయగలరు అంతే కదండి మరి నేరస్తులందరూ మనుషుల్ని రోడ్ల మీద నరికి 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 పోలీసులు వచ్చి అరెస్ట్ చేసి జైలుకి తీసుకెళ్ళిన తర్వాత ఒక నెల రోజుల తర్వాత మళ్ళీ రోడ్ల మీద తిరుగుతున్నాను అనుకోండి అతను చూడగానే మనం భయపడిపోమా ఒరే మనల్ని నరికేసి పోతాడు రాయుడు మళ్ళీ రోడ్డు మీదకి వచ్చేస్తాడు నెల రోజులు తాడితే మనకెందుకు గొడవ ఇలా ఎదురుకుండా వెళ్ళడం కూడా ప్రమాదమే మనకి పక్క నుంచి వెళ్ళిపోదామని వెళ్ళిపోతారు చాలామంది భయపడండి అలాంటి వాళ్ళకి భయపడి దూరంగా ఉండండి
వాళ్ళతో కలవకండి. నేను అదే చెప్తుంటాను ఎక్కువగా, దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెడుపుతుంది, చెరిపేస్తుంది. అది నువ్వు ఒక గోండాతో తిరిగినా ఒక రౌడీతో తిరిగినా నిన్ను అబ్జర్వ్ చేస్తుంటారు. నిన్ను అబ్జర్వ్ చేయరు, ఆ గోండా అని ఆ చేత అన్యాయంలోను వాడి పక్కన నడిచినా ఆడితో తిరిగినా ఆడితో తిన్నా వాళ్ళు నరికే టైంలో నిన్ను కూడా నరికేస్తారు పక్కన ఉన్నందుకు. అందుకే దేవుడు అంటున్నాడు, దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోట నువ్వు కూర్చోకుండా యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు. ఆయన నీకు ఒక మంచి చట్టాన్ని ఇచ్చాడు, ధర్మశాస్త్రాన్ని లాని దాన్ని చదువుతూ ఆనందించుచు. దివారాత్రము దానిని ధ్యానిస్తే ధన్యుడు, నువ్వు ఆశీర్వదింపబడతావు అంటున్నాడు. ఏమండి, అసలు దుష్టుడితో తిరగవలసిన అవసరత ఏంటి నీకు? వాడు దుష్టుడైపోయాడు, నీకేదో మేలు చేస్తాడని నువ్వు అనుకోవటం అది నీ పొరపాటు. మేలు చేయడు దుష్టుడు, మేలు చేయడు, కీడే చేస్తాడు. ఏదో నాకు మేలు చేస్తాడనుకుని నువ్వు దుష్టుడితో తిరగొద్దు, వాడి వల్ల నీకు మేలు జరగదు, కీడు. అది దేవుడు చెప్పిన మాట. నేను దుష్టుని నిర్దోషినిగా ఎంచను, కనుక చెడ్డవారితో మీరు ఎక్కువగా తిరగకూడదు. క్రైస్తవులు కదా, అసలు దేవుణ్ణి నమ్మేవాళ్ళు నమ్మని వాళ్ళతోనే తిరగొద్దన్నాడు. దేవుణ్ణి నమ్మే మీరు దేవుణ్ణి నమ్మని వారితో ఎక్కువగా తిరగండి. విశ్వాసికి అవిశ్వాసితో పొత్తెక్కడా, ఎక్కడాళ్ళిద్దరికి కుదురుతుంది? అసలు కలవకూడదు వాళ్ళు. దేవుణ్ణి నమ్మని వారే వారితోనే నిన్ను కలవద్దంటే దుష్టులైన వారితో నువ్వు కలవటం ఇంకా ఘోరమైన నేరం. కనుక చెడ్డవాళ్ళతో తిరగండి, దుష్టులతో సాంగత్యం చేయకండి. మనకు దేవునితో సహవాసం, మన చుట్టూ దేవదూతల కాపుదల. మీకు అర్థమైందా? మొన్న ఒక మాట చదివాను, దేవుని కుమారులైన వారి దగ్గర దేవదూత ఉంటుంది. ఏమండి, దేవుని కుమారులైన వారి దగ్గర దేవదూత ఉంటుంది. చదివానండి, కీర్తన గ్రంథంలో చదివాను నేను అది. చూడండి ఈసారి బైబిల్లో, ఎందుకంటే మనతో దూతలు ఉంటారు. కీర్తనల గ్రంథము 34వ అధ్యాయము 7వ వచనం. కీర్తనల గ్రంథము 34వ అధ్యాయం 7వ వచనం. యెహోవాయందు భయభక్తులు గలవారి చుట్టూ, యెహోవాయందలి భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలియుండి వారిని రక్షించును.
అంటే మీ దగ్గర దేవదూతలు ఉంటారా? ఉంటారు. మరి మీ నోటంట భూతులు వస్తే ఎవరు వింటారు? ఎవ్వరు వినలేదని నువ్వు అనుకోకు. ప్రక్కనున్న దేవదూత వింటుంది, నిన్ను తట్టుకోలేదు. సెమినార్లో ఇద్దరికి గదులు ఇచ్చాం, ఇద్దరికి ఒక గది ఇచ్చాం. ఇద్దరు ముగ్గురు ఉంటారు అక్కడ, అందులో ఇద్దరు మగవాళ్ళు కూర్చున్నారు. సెమినార్లో ఫోటోలు తీసే ఒక మంచి బాబు ఉన్నాడు. ఆ బాబుకు కూడా ఆ గదిలోనే ఉండమన్నారు. ఆ బాబు వచ్చి అంటాడు, అన్నయ్య, డాడీ దగ్గర ఉన్న పిల్లలు ఎంత భయంకరంగా భూతులు మాట్లాడతారా? డాడీ దగ్గర ఉన్నవాళ్ళు ఎంత భయంకరంగా భూతులాడతారా? నన్ను ఆ గది నుండి మార్చేయండి అన్నయ్య అంటున్నాడు. వాళ్ళిద్దరూ బండ బూతులు మాట్లాడతారటండి. ఎవరో మానవాళ్ళే, ఏదో ఊరి నుంచి వచ్చిన వాళ్ళు కాదు, డాడీ దగ్గర ఉన్నవాళ్ళు. మన మగపిల్లల్లో ఇద్దరు మగపిల్లలు ఇప్పటికీ మనతోనే ఉంటారు. ఆరాధనలో ఉంటారు, పాటలలో ఉంటారు, ప్రార్థనల్లో ఉంటారు. నోరు విప్పారంటే బండ బూతులు వాళ్ళతో మాట్లాడుకుంటారు. వీడి దగ్గర ఉన్న దూత కానీ వాడి దగ్గర ఉన్న దూత కానీ వాళ్ళేం మాట్లాడుకుంటారు ఈ బూతులు విని? వాళ్ళతో అదే శరీరాన్ని దరించుకున్న ఒక కుర్రవాడు ఉండలేనప్పుడు అసలు శరీరాలే లేని ఆ మహా ఆత్మలు ఈ దౌర్భాగ్యులు ఇద్దరి దగ్గర ఉంటాయా? మనం వెంటనే వెళ్ళిపోతాం తండ్రి దగ్గరికి. వీళ్ళిద్దరి క్యారెక్టర్ కంపు కొడుతుంది. వీళ్ళిద్దరి క్యారెక్టరు చాలా కంపు. వీళ్ళని త్వరగా లేపేయాలి. బొమ్మ రాలేదు నాయన, ఇక్కడ వచ్చింది. కరెంట్ ప్రాబ్లం. దేవుడు ఒక ఆర్డర్ వేస్తాడు, వాడిని కాలానికి ముందే లాగేయండి అంటాడు. అంతే కదా, నీ కాలానికి ముందే నువ్వేళ చచ్చిపోతావురా.
ఎంతో కాలం బతకవలసిన నీవు పోయే కాలం వచ్చిందిరా నీకు ఇప్పుడు ఎందుకంటే నీలాంటి వారు వ్యవస్థలో ఉండటం వల్ల చాలా మంది చెడిపోతారు అధికముగా దుర్మార్గపు పనులు చేయకుము చేయకుము బుద్ధిహీనముగా తిరగవద్దు బుద్ధిహీనముగా తిరగవద్దు పుస్తకం ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 17వ వచనం ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 17వ వచనం 17వ వచనం అధికముగా దుర్మార్గపు పనులు చేయొద్దు బుద్ధిహీనముగా తిరగవద్దు నీ కాలానికి ముందుగా నీవేళ చనిపోదువు నీ కాలానికి ముందు ఎందుకు రాపోతావు అప్పుడప్పుడు వయసిన పిల్లలు రోడ్ల మీద బళ్ళు కింద పడి చచ్చిపోయినప్పుడు మనం చూస్తాం కదా వాళ్ళ రక్తం రోడ్డు అంటే కారుతుంటే మంచి వయసులో చచ్చిపోయాడండి అని మంచివాడు కాదండి మంచి వయసే మంచివాడు కాదు ఏమంటున్నాడు సొలొమోను గారు అధికముగా దుర్మార్గపు పనులు చేయొద్దు బుద్ధిహీనంగా తిరగొద్దు నీ కాలమునకు ముందుగా నీవేళ చనిపోదు నీ కాలానికి ముందే నీవేళ చనిపోదు చచ్చిపోతావు నువ్వు ఇలా మాట్లాడితే చచ్చిపోతావు నువ్వు ఇలా నడుచుకుంటే చచ్చిపోతావు పాపం చేసే ప్రతి వాళ్ళకి దేవుడు వ్రాయించిన నీతి సూత్రాలండి ఇవన్నీ నీ జాగ్రత్తగా నీ ప్రాణాన్ని కాపాడుకో ఎందుకు చదువుకోదు కాపాడుకో నీ ప్రాణాన్ని నన్ను ఎవరు చూడడం లేదు కదా నాకెవడు చెప్పేవాడు లేడు కదా నేనేం చేసినా తప్పు కాదు కదా నువ్వు గర్వపడి అహంకారి అయితే నిన్ను దేవుడు త్రోసేస్తాడు ఎనిమిదో వచనం 23 నిర్గమాకాండం 8వ వచనం లంచము తీసుకొనకూడదు లంచము దృష్టి గల వారికి గుడ్డితనము కలుగ చేసి నీతిమంతుల మాటలకు అపార్థము చేయించును లంచము దృష్టి గల వారికి గుడ్డితనము కలుగ చేసి నీతిమంతుల మాటలకు అపార్థము చేయించును లంచము తీసుకొనకూడదు అర్థమైందండి ప్రతిదానికి లంచమే కదండి ప్రతిదానికి లంచమేనండి రేటు వేరు లంచం వేరు రేటు వేరు లంచం వేరు రేటు రేటే లంచం లంచమే మేము కనుక ఇది మీకు ఇవ్వగలుగుతున్నామండి మరొక చోట మీకు ఇవ్వరండి అంటారు లంచం తీసుకోవటానికి అందరూ మందుల దగ్గర లంచం హాస్పిటల్లో లంచం ఆఫీసుల్లో లంచం షాపులలో లంచం లంచం లంచము తీసుకొనవద్దు అంటున్నాడు చూడండి లంచం తీసుకోకండి లంచం అట దృష్టి గల వారికి గుడ్డితనము కలుగజేసి నీతిమంతుల మాటలకు అపార్థము చేయించును అయ్యా మేము పేదవారం అయ్యా మేము ఏమి ఇవ్వలేమయ్యా ఈ జాబ్ వస్తేనే బ్రతకాలయ్యా అని అధికారిని అడగడానికి వెళ్తే
వీటికి గుర్తుతనం వచ్చి అలా అయితే నీకు ఈ జాబ్ రాదయ్యా. నాయన కథ చాలా పెద్దవాడు ఉన్నారు, అందరికీ పంచాలయ్యా ఇది. ఇటు అందరికీ లంచమే. మంత్రుల దగ్గర నుంచి ఆఫీసులో పనిచేస్తున్న అధికారి వరకు వీళ్ళందరూ పంచుకోవాలి. లంచం పేదవాడు వచ్చి నీతిగా నిజంగా ఏమీ లేనివాడు వచ్చి నాకేమీ లేదయ్యా, ఈ ఉద్యోగం వస్తే నా కుటుంబాన్ని నేను పెంచుకుంటాను అన్నా సరే లంచం ఇస్తేనే కానీ నీకు ఉద్యోగం రాదంటాడు. లంచం ఇస్తేనే కానీ ఈ కోర్టులో ఈ కేసు గెలవలేవంటాడు. లంచం ఇస్తేనే కానీ ఈ పని నీకు జరగదంటాడు. లక్షలు లక్షలు నా దగ్గర తీసేసుకున్నారండి, నా దగ్గరేనండి, నమ్ముతారా? నేనే మోసపోయాను. అది లంచం అని అనడండి, మన దగ్గర లంచం అంటే ఇవ్వం కదా. ఇది సెంట్రల్లో ఉన్న మినిస్టర్కి ఇవ్వాలి, ఇది అసెంబ్లీలో ఉన్న స్పీకర్కి ఇవ్వాలి, ఇది రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న హోంమంత్రికి ఇవ్వాలి. మోదవలసలో కాలేజీకి సీల్ చేశారండి, సీల్ చేసేసారు ఓపెన్ చేయొద్దని. మన వాళ్ళు హైదరాబాదులో ఉన్నవాళ్ళు, మేము అప్పుడు సీఎం చంద్రబాబుగా ఉండే చంద్రబాబు ఉండేవాడండి అప్పట్లో. కోటి రూపాయలు తెమ్మన్నాడటండి ఎవరు, సీఎం, కోటి రూపాయలు ఇవ్వండి. లంచాలండి, మెడలో సిలువులు వేసుకొని ఫాదర్లా కోటు గౌన్లు వేసుకొని మన దగ్గరికి వస్తూ మన దగ్గర లక్షలు తిన్నాడండి మోసగాడు. లంచం ఎవరిని నమ్మకండి, ప్రతివాడు డబ్బు అడుగుతాడు. పని జరగకుండా ఎవరికి ఒక నయా పైస ఇవ్వకండి. చేసేవాడైతే అడగడు, దోచేవాడే అడుగుతాడు ముందు డబ్బులు. దొంగ కదండి వాడు, చేసేవాడు అడగడు, దోచేవాడు అడుగుతాడు ముందు ఇచ్చేమంటాడు. మన విశ్వవిద్యాలయానికి యూజీసీ అనుమతి కావాలి అని మనం అనుకున్న రోజుల్లో లక్షలు తినేసాడండి ఒకడు, లక్షలు. చివరికి ఆ యూజీసీ వాళ్ళకి వీడెవడో తెలీదు. మోసగాలండి, మనం విశ్వవిద్యాలయానికి వచ్చారడు ముగ్గురు, ఇక్కడి నుంచి మోదవలసి వెళ్ళారండి ఆ బిల్డింగులు చూడడానికి ఆ ముగ్గురు. ఏడు లక్షలు అడిగారండి, తీసేసుకున్నారండి. ఏనైనా వాళ్ళు రాసి పంపించేశారు రిపోర్ట్, రాసి పంపించేశారు, పంపించామని చెప్తారండి. ఉత్తరే మన డబ్బులు జోబీలోకి వెళ్ళిపోయాయి మోసగాళ్ళు.
లంచము దృష్టి గలవారికి, లంచము దృష్టి గలవారికి గ్రుడ్డితనము కలుగజేసి నీతిమంతుల మాటలకు అపార్థము చేయించును. మళ్ళీ మోసం చేస్తారు వాళ్ళు. నా పిల్లలారా, పని కాకముందు ఎవరికి మీరు ఏమి ఎంపకండి. మీ ఆంటీ హాస్పిటల్లో ఉంది, $400,000 ఇచ్చాను అప్పటికీ హాస్పిటల్కి. డాక్టర్లు ఎంత మోసగాళ్ళు, హాస్పిటల్ వర్గాలు. డిశ్చార్జ్ ఇచ్చేయమనండి అన్నాను. ప్రసన్నబాబుతో చెప్పాను, డిశ్చార్జ్ చేసేయమను. డిశ్చార్జ్ చేయమని అడిగితే వాళ్ళు ఏమన్నారో తెలుసా అండి? అక్షరాల నేను విన్న మాటలు, ప్రతి 2 రోజులకు ఒకసారి ఏమంటారు నాయన, డయాలసిస్ చేయించుకుంటారా? ప్రతి 2 రోజులకు ఒకసారి డయాలసిస్ చేయించుకుంటారా అని అడిగారు. అంటే ఇప్పుడు మన ప్రసాద్ భార్యకి జరుగుతున్నట్టు. అంటే ప్రతి 2 రోజులకి హాస్పిటల్కి తీసుకొచ్చి డయాలసిస్ చేయించుకోవాలి, మనం ఎలాగా బద్దకిస్తామని ఆల్రెడీ 4 లక్షలు ఇచ్చేసామని వాడు ఈ ప్రశ్న వేశాడు మనకి. ప్రతి 2 రోజులకు వచ్చి మీరు హాస్పిటల్కి వచ్చి డయాలసిస్ చేయించుకుంటారా బ్రతుకుండాలంటే అంటే, వెంటనే డిశ్చార్జ్ ఇచ్చేయమను అన్నాను. అంతే, వెంటనే డిశ్చార్జ్ ఇచ్చేయమను. అప్పుడు మనిషిని జీవంతో ఇవ్వాలి కదండి, మనిషిని బ్రతుకుండగా ఇవ్వాలి కదా, ప్రాణం ఉండాలి కదా. 2 రోజులకు ఒకసారి డయాలసిస్ చేయించాలి కదా, ప్రాణంతో ఉండాలి కదా. అలా డయాలసిస్ జరుగుతున్నప్పుడు ప్రసాద్ భార్య ఆరోగ్యంగా ఉంది, గుడికి వచ్చింది, వాళ్ళు నన్ను జాగ్రత్త ప్రార్థన చేయించుకుంది, ఆశీర్వాదం తీసుకుంది. ప్రతి 2 రోజులకి ఆమె డయాలసిస్ చేయించుకుంటుంది. వీడు శవాన్ని ఇచ్చాడండి. అంటే ఇలాగ అంటే పేషెంట్ను వదిలేస్తారు ఇక్కడ? ఇలా వదిలేస్తే రోజుకు 100,000 రూపాయలు చొప్పున వసూలు చేసి తినేద్దాం అని గొప్ప ఆసుపత్రి పేరేటో చెప్పమంటారా? మెడికవర్. అది ఇక్కడ ఉంటుంది కదా మనకి, ఇక్కడ ప్రథమ హాస్పిటల్ అని తీసేసి చంద్రబాబు గారు హెలికాప్టర్ మీద వచ్చి ఓపెన్ చేశారు. దాన్ని బాగా కోట్లు లాగేయండి అందరి దగ్గరనే. మనం అనుకుంటాం డాక్టర్ దేవుళ్ళు అనుకుంటాం, మన దగ్గర నర్సు పిల్లలు ఉంటారు అడగండి, చెప్తా వాళ్ళ మాయలీలకే తెలుసు. దేవుని పిల్లలారా, మోసం, అంత మోసం. శరీరాన్ని పాడు చేసుకోకండి. పాడు చేసుకున్నారా, తప్పు చేస్తే పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఎలాగైతేనే బాధలు అనుభవిస్తారో, శరీరాన్ని పాడు చేసుకుంటే ఆసుపత్రికి వెళ్ళి చస్తారు. కనుక జాగ్రత్తగా మీ శరీరాలని దాచుకోండి, భద్రపరచుకోండి. దేవుడు చెప్తున్నాడు, లంచము తీసుకొనకూడదు, లంచము దృష్టి గల వారికి గుడ్డితనము కలుగజేసి నీతిమంతుల మాటలకు అపార్థము చేయించును. జాగ్రత్త పడతారు కదా, అన్నీ జాగ్రత్త మాటలేనండి. దేవుడు మనకు చెప్తున్న మాటలు అండి. ప్రపంచ మాయల్లో పడకండి నాయనా అని దేవుడు మనకు చెబుతున్న భవిష్యత్తు ఉపదేశాలని, జాగ్రత్తలు ఇవి. మనం జాగ్రత్త పడాలి, మనం నిర్లక్ష్యంగా ఉండకూడదు. నాకేంట్లో పర్వాలేదు అనుకుంటావు నువ్వు? ఓకేనా? జ్ఞాపకం ఉన్నాయి ఇవన్నీ.
సెలవు తీసుకుందాం.